తెలుగుదేశం పార్టీ విజయవాడ నాయకుడు శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన బుద్ధ వెంకన్న గారు చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలనేది ఆయన డిమాండ్ అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సరే చంద్రబాబు గారిని సీఎం చేస్తామని గతంలో అన్నారు అది అధికారం వస్తే ఆ పాయింట్లు వేరే కానీ కీలకమైన టైం వచ్చినప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే డిమాండు లోకేష్నే సీఎంని చేయాలి అని డిమాండ్ చేయాలి మామూలుగా అయితే మరి ఇదేందో ఈయన చంద్రబాబు గారు అధికారం అధికారం వచ్చే అవకాశం లేదు అది వేరే సంగతి అధికారం వచ్చినా రాకపోయినా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలన్నది ఆయన ఉద్దేశమా లేక అధికారం రాదు కాబట్టి అప్పచెప్పాలన్న ఉద్దేశమో నాకు అర్థం కాలేదు కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం ఈ నేపథ్యంలో ఆయన చేసిన కొన్ని ప్రకటనలు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే ఏదో సం తెలుగుదేశంలో ఏదో గందరగోళం మొదలైందా అన్న అనుమానం వస్తోంది చంద్రబాబు గారి కుమారుడిగా లోకేష్ పైకి వచ్చాడు చంద్రబాబు గారి దగ్గర పై చంద్రబాబు గారి కుమారుడిగానే ఆయన మంత్రిగా వచ్చారు తప్ప ఎమ్మెల్సీ మంత్రిగా వచ్చారు తప్ప లోకేష్గా తాను తనంతట తాను ఎన్నికయ్యి గెలుపొంది తన స్వయం శక్తిని రుజువు చేసుకోలేకపోయారు లోకేష్ సరే అయినప్పటికి కూడా ఆ రోజుల్లో బహుశా చంద్రబాబు గారి సతీమణి అంటే లోకేష్ గారి మదరు అలాగే చంద్ర లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు వీళ్ళంతా ఒత్తిడి మూలంగా అంటే అమ్మ భార్య ఇద్దరు ఒత్తిడి చేసి లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చేలా చేశారని ఒక టాక్ అయితే అప్పట్లో రాజకీయ వర్గాల్లో సాగింది సో అదంతా ఒక ఆస్పెక్ట్ ఆ తర్వాత ఆయన మంత్రి పదవి నిర్వహించడంలో కానీ ఆ పార్టీ వాళ్ళతో వ్యవహరించిన తీరులో కానీ ఒక మెచ్యూరిటీ కనిపించలేదు అంటే సహజంగానే ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు పేదరికం నుంచి వచ్చిన లోకేష్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టినట్లే కదా ఆ లక్షణాలతో ఆయన పెరిగాడు అయినప్పటికి కూడా జనం మధ్య గట్టిగా తిరిగి జనంతో మమేకమై ఉంటే ఆ ఇబ్బంది ఉండకపోయేదేమో కానీ ఇప్పుడు లోకేష్ గారు నిజంగానే పార్టీ అధ్యక్షుడైతే ఎదుర్కొనే పరిస్థితి పార్టీ డెవలప్ అవుద్దా లేదా నిలబడగలుగుతుందా గట్టిగా నిలబడగలుగుతుందా అన్నది ఒక ప్రశ్న రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చారు రంగం మీదకి చంద్రబాబు గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయనకి విస్తారంగా తిరిగారు ఆ తర్వాత ఏమైందో కానీ లోకేష్ గారికి ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ అడ్డం పడతారోనని అని లోకేష్ గారిని మహానాడుకు కూడా పిలవాల ఓడిపోయినా కూడా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మహానాడుకు కూడా పిలవకుండా అప్పుడే లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం ఇవన్నీ చేశారు ఆ చేసినా కూడా అయితే ఇక్కడ ఒక సంగతి గుర్తుకొస్తూ ఉంది అదేంటంటే చంద్రబాబు గారిని మేము ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు లోకేష్ని రాజకీయాల్లో తీసుకొస్తారంటే ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు మీరు తీసుకొస్తానని ఇప్పుడు చెప్తున్నామా అని కాస్త నెగిటివ్గా మాట్లాడేవారు మరి తర్వాత రోజుల్లో ఏమైందో కానీ లోకేష్ని తప్ప ఇంకా మరి పార్టీ తన 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 నాయకత్వం తర్వాత తన కుమారుడికే దక్కాలన్న ఆలోచన తనదో తన ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఏదన్నా కానీ మొత్తం మీద పార్టీని కుటుంబ పూర్తి కుటుంబ పార్టీగా మార్చేశారు మార్చిన తర్వాత ఇప్పుడు దానికి దానికి ఉదాహరణ ఏమిటంటే ఆ ఉదాహరణ ఈయన చెబుతున్నాడు బుద్ధ వెంకయ్య గారి చంద్రబాబుతో పాటు లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి నాలుగు దిక్కుల పనిచే పార్టీ కోసం పనిచేశారని ఆయన చెబుతున్నారు ఇన్నేళ్ల తర్వాత సరే అది వాళ్ళ ఇష్టం పార్టీ అన్న తర్వాత వాళ్ళు ఎట్లా చేయొచ్చు అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని ఎదుర్కోగలుగుతారా అన్నది ప్రశ్న జగన్ గారు ఎస్ రెడ్డి గారు అబ్బాయి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికి కూడా ఆయన ఎంపీగా గెలిచాడు ఆ తర్వాత ఆయన కృత స్వయం ప్రకాశితంగా వెలిగాడు అనేక కష్ట నష్టాలు ఓర్చాడు అక్రమ కేసులు పెడితే వెళ్ళాడు చంద్రబాబు లాంటి కుట కుట్ర రాజకీయాలను కూడా సోనియా గాంధీ కుట్ర రాజకీయాలను వీటన్నిటిని ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు అసలు చంద్ర రాజకీయాల్లో జగన్ లేకుండా చేయాలని చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా చాలా విశ్వప్రయత్నం చేసినా కూడా వాటన్నిటిని తట్టుకుని రాజకీయాల్లో ఏకంగా ఆయన సీఎం అవ్వగలిగాడు మొదట అపోజిషన్ లీడర్ అయినప్పటికి కూడా ఆ తర్వాత సీఎం అయ్యి తన సత్తా ఏంటో రుజువు చేసుకోరు అలాంటి జగన్ ఎదుర్కొనే పరిస్థితి ఆ సత్తా లోకేష్ గారికి ఉందా అంటే ఇప్పటికైతే సందేహంగానే అందరి దృష్టిలోనే ఉంది కాకపోతే ఏంటంటే పార్టీలో అంతర్గతంగా వాళ్ళు చెప్తారనుకోండి బట్ ఒకటి మాత్రం చెప్పాలి లోకేష్ గారు నిజానికి ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని చెప్తారు కదా అఫ్ కోర్స్ అప్పట్లో విమర్శలు ఏంటంటే సత్యం రామలింగరాజు గారు వాళ్ళ సహకారంతో చేసేసరికి తప్పేసరే అదేదో జరిగిందనుకోండి కానీ ఆ తర్వాత ఆ సందర్భంలో అమెరికాలో ఆయన వ్యవహరించిన తీరు కానీ కొన్ని విమర్శలు ఇవన్నీ ఉన్నాయి వాటిని ప్రస్తావించక్కర్లేదు కానీ బట్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒక హుందాతనం నేర్చుకోవాలి ఆయన ఒక మంచి భాష నేర్చుకోవాలి ఆయన ఒక విధానం ఏర్పాటు చేసుకోవాలి ఆయన జనంలో తిరిగేటప్పుడు జనం సమస్యలు తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలో అర్థం చేసుకోవాలి అలాగే అబద్ధాలు వీటి మీద ఎక్కువ ఆధారపడకూడదు ఏది పడితే అది మాట్లాడకూడదు కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు గారి నుంచి ఏవేవైతే లక్షణాలు రాకూడదో అవన్నీ ఈయన పుచ్చుకుని ఈయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు మీరు చూడండి యోగాలం యాత్రని ఏదో చేశారు కదా అది ఎందుకు జగన్ గారు చేసినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎందుకు రాలేదు అంటే ఈయన జనంలో కలవలేదు ఎంతసేపు ఏదో ఎర్రబుక్కు పట్టుకునో లేకపోతే అదే ఇదని జగన్ గారిని తిట్టడానికే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప ఆయన ఎక్కడ జనం సమస్యలు తెలుసుకుందాం జనంతో మాట్లాడదాం వాళ్ళతో మమేకం అవుదాం మనకంటూ కొన్ని పాలసీలు తయారు చేసుకుందాం అని ఆయన అనుకోలే చివరికి తన తండ్రిని మంచాడనిపించే రీతిలో ఆయన పి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టారు ఏదో ఆఫీసర్లను బెదిరించడం చంద్రబాబు గారి స్టైల్ కూడా అంతే ఎదుటి వాళ్ళ మీద బురదేయటం అలాగే ఆఫీసర్లను వాళ్ళని అవసరమైతే బెదిరించడం లేదంటే మేనేజ్ చేయటం ఈ పరిస్థితి ఆయన 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 కాలంలో అంటే ఆ రోజుల్లో ఉన్న మీడియా కథ కామాంశం మారింది పరిస్థితి ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అది నడిచి నడిచి ఉండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది మీడియా కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతే కాదు మీడియా అంటే ఇప్పుడు విస్తారంగా వచ్చేసింది సోషల్ మీడియా వచ్చింది దాంతో ఏమైంది లోకేష్ స్టాఫ్ లాఫింగ్ స్టాక్గా మారుతున్నాడు అనేక సందర్భాల్లో మాటలు మాట్లాడటంలో కానీ భావ వ్యక్తీకరణలో కానీ ముందు వాటన్నింటినీ ఆయన సరిదిద్దుకోగలగాలి తర్వాత జగన్ ఎదుర్కోవాలంటే ఏ విధానం అనుసరించాలి తన తండ్రి మాదిరిగానే కుట్టిల కుట్ర రాజకీయాలు చేయాలా ఆ మేనేజ్ చేసి పైకి రావాలా ఎట్లా అనే దాని మీద ఒక స్పష్టత తెచ్చుకోవాలి నిజానికి ఆ తరహాలో తండ్రి మాదిరిగానే రాజకీయాల్లో సక్సెస్ అవుతామని అనుకుంటే మాత్రం అది పొరపాటు కొన్నిసార్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉండరా అంటే ఉండొచ్చు కానీ లోకేష్ నిజంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే జగన్ లాంటి స్వయం ప్రకాశిత వ్యక్తిని ఎదుర్కోవాలంటే తనకంటూ ఒక స్టైల్ ఉండాలి అంతేగాని చంద్రబాబు ఏం చేస్తే అది చేసే కాడికి ఈయన ఈయన వల్ల ఇదేమవుతుంది తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే అది అది స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే లోకేష్ ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు ఆ తరహా హుందాతనం రాలేదు ఆ తరహా విధానాలు రాలేదు ప్రజల్లో మమేకం అవటం రాలేదు ఏదో ఏదోటి మాట్లాడటం తండ్రిని మించి నేను ఇంకెక్కువేదో కుట్రలు చేయగలుగుతానన్న స్వభావంతో ఇప్పుడు ఉదాహరణకి చూశాం కదా వీడియో ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఆఫీస్లో ఉండాల్సిన వీడియో ఆయన దగ్గరికి వెళ్ళటం ఇదంతా కూడా ఇప్పుడు అది రేపు బహుశా కేసు అవుద్దా అవదా మళ్ళీ ఆయన కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తారా ఇవన్నీ చర్చ ఎలా ఉన్నప్పటికి కూడా బట్ లోకేష్ తనదైన స్టైల్లో తనకు చంద్రబాబు తరహాలోనే వెళ్ళి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు తప్ప ఒక విధానము ఒక హుందాతనం రాజకీయవేత్తగా ఎదగాలన్నట్లుగా నాకైతే అనిపించలేదు ఆ రకంగా మారిన రోజులు ఖచ్చితంగా మారాడనుకోవచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు గారు ఏది రీత్యా కూడా ఆయన రాజకీయాల నుంచి రాజకీయాలలో అంటే కాస్త తగ్గి చంద నా లోకేష్కి అప్పు చెబుతారా రేపు ఓడిపోతే అధిక తెలుగుదేశం పార్టీ అధికారానికి రాలేకపోతే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అప్పుడు పార్టీలో అంతర్గతంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఎంతమంది చంద్రబాబు గారిని విమర్శిస్తారు ఎంతమంది పార్టీలో వాళ్ళు లోకేష్ని విమర్శిస్తారు లోకేష్ ఎర్రబుక్ అని అది అని ఇదని పిచ్చి పిచ్చిగా చాలా వ్యవహారాలు చేశాడు కదా ఇవన్నీ అప్పుడు చాలా ఎక్కువ అప్పుడు రియాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఓడిపోతే సో ఈ చంద్రబాబు గారి మీద అపనమ్మకమా లేక లోకేష్ గారిని కాస్త మంచి చేసుకోవడానికి కాస్త ఆయన గుడ్స్ గుడ్ లుక్స్ కోసం బుద్ధాంకన్ గారు మాట్లాడారు తెలియదు కానీ బట్ తెలుగుదేశం మీడియాలో అయితే దీన్ని కవర్ చేయకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్త పడ్డారు లోకేషన్ టీడీపీ అధ్యక్షన్ చేయాలి ఇట్లా స్టేట్మెంట్లు ఎక్కడ నాకు వెతికాను కానీ నాకు కనపడలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం మీడియా ఇటువంటి వార్తలు జాగ్రత్తగా కప్పిపుస్తోందంటేనే ఇది పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారం డేంజరస్ వ్యవహారం అని కూడా వాళ్ళు అనుకుంటుండాలి లోకేష్ అయితే యాజటీజ్గా ఇప్పుడు 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 ఆలోచిస్తే ఆయన జగన్ గారిని ఎదుర్కొనే శక్తిగా శక్తిమంతుడుగా లేడు కాకపోతే తండ్రి మాదిరి తాను తాను కూడా జగన్ని దూషించి ఏదో పైకి రావాలనుకుంటున్నాడు కానీ అట్లాంటి వ్యవహారాలు చేయటం ద్వారా రాజకీయాల్లో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ పర్సెంటేజ్ అనే సంగతి ఆయన అర్థం చేసుకోవాలి ముందు చంద్రబాబు గారు ఈ పార్టీని నడిపించే పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ తర్వాత లోకేష్ పట్ల టీడీపీలో వ్యక్తమయ్యే భావాలు ఈ ఈయన మీద వచ్చే విమర్శలు వీటన్నిటి మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇలాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కానీ ఇతరత్రా ఇంకేమైనా కొత్త శక్తులు టీడీపీలోకి వస్తాయా ఎన్టీఆర్ కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య ఏమన్నా ఏమన్నా విభేదాలు కానీ అభిప్రాయ భేదాలు వస్తాయా ఇవన్నీ చాలా పరిణామాలు జరగచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రత్యేకించి తెలుగుదేశం మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి